అగ్రిటెక్ సదస్సు సందర్బంగా లామ్ ఫామ్ లో నిర్వహించిన వ్యవసాయ ప్రదర్శనకు మంచి స్పందన వచ్చింది. వ్యవసాయ రంగంలో వినియోగించే ఆధునిక పరికరాలతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ని రైతులు అధిక సంఖ్యలో హాజరై తిలకించారు. వ్యవసాయ రంగంలో వినూత్న మార్పులు తీసుకువచ్చేందుకు రాష్ట ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోంది. ఇందులో భాగంగా ఆచార్య అంజీరంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో శుక్రవారం అగ్రిటెక్ సదస్సును నిర్వహించారు. ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో వ్యవసాయ ప్రదర్శనను కూడా ఏర్పాటు చేశారు. వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులు, ఆధునిక పద్దతులు, నూతన వంగడాలు, వ్యవసాయ యంత్రాలతో అద్భుతమైన ఎగ్జిబిషన్ నిర్వహించారు. సదస్సు ప్రారంభానికి ముందు వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు వ్యవసాయ ప్రదర్శనను ప్రారంభించారు. ఎగ్జిబిషన్ ని తిలకించి అధికారులు వివిధ సంస్థల నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు ఎలా పొందాలనే విషయాలపై అవగాహన కల్పిస్తూ వ్యవసాయ ఉత్పత్తులను ప్రదర్శించారు. అదేవిధంగా యాంత్రీకరణ విషయంలో ఎలా అభివృద్ది చెందాలని, పోటీ ప్రపంచంలో వ్యవసాయంలో కూడా మెరుగైన ఫలితాలు ఎలా సాధించాలనే అంశాలతో ఎగ్జిబిషన్ ని ఎంతో ఉపయోగకరంగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా వ్యవసాయ ప్రదర్శన ఏర్పాటు ఉద్దేశాన్ని నిర్వాహకులు మీడియాకు వెల్లడించారు. 3 రోజుల పాటు నిర్వహించే అగ్రికల్చర్ ఎగ్జిబిషన్ ని రైతులు తప్పకుండా సందర్శించి ఆధునిక పద్దతుల గురించి అవగాహన పెంచుకోవాలని వారు సూచించారు. మన వరి కోసే మిషనరీ ఇంప్లిమెంట్స్లోను, అలాగే రొటోటిల్లరు, అలాగే హార్వెస్టర్ రైతుకి అన్ని విధాల ఉపయోగపడే విధంలో మా ఐషర్ కంపెనీ మంచి నాణ్యమైన ట్రాక్టర్లు అందిస్తూ వాళ్ళ అభివృద్ధికి మేము భాగమవుతున్నందుకు చాలా ఆనందిస్తున్నాము. ఈ సపోర్టు ఇంకా రైతు సేవలందరూ వినియోగించుకొని మంచి ఇంప్లిమెంట్స్ ద్వారా వాళ్ళ అభివృద్ధిని, దిగుబడిని పెంచుకొని రైతులు ఇంకా ఆదాయం ఇది చేసి ఆర్థికంగా అభివృద్ధి పొందాలనేసి కూడా మా ఐషర్ ట్రాక్టర్ నుంచి కోరుకుంటున్నాం. తర్వాత నూనె గింజలు, ఇటువంటి పరిశోధనలు నూతన వంగడాలతో పాటు కొత్త టెక్నాలజీస్ అన్నీ కూడాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన డ్రోన్ టెక్నాలజీ అనమాట, ఇది కొత్తగా మనం రీసెర్చ్ జరుగుతూ ఉంది. ఇలా డ్రోన్ టెక్నాలజీ ఇటువంటిదన్నీ కూడాను రైతులకి మనకి ఉపయోగం, వాళ్ళు ఉపయోగించుకోవాలి అన్న విధంగా దీనికి ప్రదర్శన రూపంలో మనం చూపించడం జరుగుతుంది. సో రైతులందరూ దీన్ని చూసి నూతన టెక్నాలజీని ఏంటో తెలుసుకొని వీలైనంత వరకు దాన్ని అవలంబించవలసిందిగా మా ప్రార్థన.